I really work so hard to promote my film, and it's part of my promotion. I made a prank video. I just request everyone to take it as a prank video. Take it as a prank video, and దాన్ని నిజంగా ఫన్ జనరేట్ చేయడానికి చేసింది అది. కాన్సిక్వెన్సెస్ ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది సార్. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల ఏమేమి జరిగిందో ఐ జస్ట్ వాంట్ టు ఇగ్నోర్ ఇట్. మనం అందరం మాట్లాడేసినాం. ఇంకా మార్నింగ్ నుండి నాకు తెలిసి ఐ హ్యావ్ గివెన్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ అనుకుంటా. నథింగ్, ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెండ్. నేను ప్రమోషన్స్ అయితే ఇంతే వైల్డ్గా చేస్తాను మళ్ళీ సినిమాలకి. అది మనం ఇట్లా కాంట్రవర్సీ కావాలని అయితే నేను ఎప్పుడు చేయ. నా సినిమా ఎప్పుడు అంటే ఈ సినిమాకి చాలా రకాలుగా ప్రమోషన్ చేశాను. ఒక 7-8 ఊర్లు తిరిగా, 7-8 ఊర్లు తిరిగా, 10 కాలేజీలకు తిరిగా, డే అండ్ నైట్ ఇంటర్వ్యూలు ఇచ్చా. వీటన్నిటిని ప్రమోషన్ అంటాను నేను. ఇవన్నీ కలిపితేనే జనం వరకు సినిమా వెళ్తుంది. ఈ ప్రాంక్ వీడియో చేసి దాంతో వచ్చిన కాంట్రవర్సీతో నా సినిమా ప్రమోషన్ అయిపోయి థియేటర్కి వెళ్ళిపోవాలి అన్నంత దురాశతో మాత్రం నేను ఏది చేయలేదు. దట్స్ ఇట్. బికాజ్ యూ కెన్ సీ మీ ప్రమోటింగ్ ఫిల్మ్ ఇన్ ఎవ్రీ అదర్ వే. నేను ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి కాంట్రవర్సీ చేసి నా సినిమా జనాలకు రీచ్ అవ్వాలి అనుకుంటే అది కల్టికి కనిపించేసేది. మీకు కూడా తెలుసు నేను ఎంత కష్టపడతా ప్రమోషన్స్ అంటే. యు ఆర్ సీయింగ్ మీ సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్. So I don't think I was depending on that prank video just to promote my film. So it's very clear. Thank you. Sir, media meeda opinion ante meer lekapothe mem lem sir. You guys are like maaku audience ki madhyalo undedi meere. So naaku ippadiki telusu Falaknama Das ane cinema ki nannu enta encourage chesthe being a new face nen audience దగ్గరికి anta reach ayina. So it's just an unfortunate situation whatever happened. మనము క్లాస్లో ఒకళ్ళ వల్ల మనం క్లాస్ మొత్తంని గురించి అడగలేం కదా. సో ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ అ బ్యాడ్ డే. అది ప్రాంక్ నుండి అట్టుపోయి ఎటో పోయి ఎటో అయింది అది. సో ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అంత కన్ఫ్యూజింగ్ థింగ్ కూడా కాదు. ఐ థింక్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. మనందరం ఇంటెలిజెంట్ కాకపోయినా అందరికి కామన్ సెన్స్ మన అందరికి అర్థమై ఉంటుంది ఏం జరిగిందో. సో లెట్స్ నాట్ లైక్ డ్రాగ్ ఇట్ మోర్. ఇప్పుడు సార్ హీరోగా మీరు వాడే భాష సినిమాల్లో ఎలా ఉన్నా అది చెల్లుబాటు అవుతుంది. బట్ ఇక్కడ పబ్లిక్లో మీరు కొన్నిసార్లు ఈరోజు వాడిన భాష కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఎలా మీరు ఫేస్ రిసీవ్ చేసుకో? ఏది సార్? కొన్ని భాష ఇవాళ మీడియాలో చూసాం కదా సార్, కొన్ని పదాలు అవి ఇవి అంటే యూత్లో ఉన్నారు కాబట్టి మీరు ఎమోషనల్గా కొన్ని మాటలు అంటారు. దెబ్బ తగిలినప్పుడు అమ్మ అంటాం కదా సార్, అట్లా వచ్చేసింది అది ఈరోజు. నిజంగా అట్లనే వచ్చింది సార్. అది నాకు తెలిసి ఇప్పుడు ఏ చిన్న పిల్లని అడిగినా కొంచెం అది వద్దన్నా వచ్చేస్తుంటుంది. కొంచెం ఈ 16 years ఏజ్ దాటితే పిల్లలకి కొంచెం యూత్ కదా సార్, అట్లా అయిపోయింది మిస్టేక్. సారీ ఆ పదం వాడినందుకైతే ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఇందాక ఫోన్ వాడుతున్నా. I was making a note for using that word on media. I was making a note about it. For using F word in media, I'll definitely post it tomorrow. That one thing I'll apologize for using word F, but apart from that I don't think so I made any mistake.